నన్ను ఎవరు చేర్చుకోరు, నీ అంటే ఎవరికి ఇష్టం లేదు. హలో డేవిడ్, ఎక్కడున్నావు? ఇక్కడేం చేస్తున్నావు చీకట్లో? ఎందుకు నానా దిగులుగా ఉన్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అది కాదు నానా, మీరేమో బైబిల్ చదువుకోమన్నారు, నేనేమో ఆడుకోవాలనుకుంటున్నాను. రెండు ఒకేసారి చేయలేకపోతున్నాను నానా, అందుకే దిగులుగా ఉంది. స్నేహితులేమో నీకు ఆటలాడడానికి రాదు, బైబిల్ చదవడానికి రాదని ఎగతాళి చేస్తున్నారు నానా, నన్ను ఆడుకోనివ్వడం లేదు. రెండూ ఒకేసారి చేయలేవు నానా. రెండూ ఒకేసారి చేయాలంటే రెండిటికి చెడ్డ రేవడిలా తయారవుతావు. రెండిటికి చెడ్డ రేవడి అంటే ఏంది నానా? రెండిటికి చెడ్డ ఒక గబ్బిలం కథ చెబుతాను విను. గబ్బిలం చీకట్లో ఎందుకుంటుందో తెలుసా? అలా ఉండటానికి కారణం ఎవరో తెలుసా? అలా గబ్బిలం చీకట్లో ఉండడానికి కారణం అదే ఎందుకైందో నేను నీకు పూర్తిగా వివరిస్తాను విను. గబ్బిలం కథ అంటే నాకు ఇష్టమే, చెప్పునానా? అనగనగా ఒక అడవిలో పక్షులకు జంతువులకు మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీ దగ్గరికి గబ్బిలం కూడా వచ్చింది. మీరు కాదు గెలిచేది మేమే, మా జంతు జాతి సత్తా ఏమిటో మీకు చూపిస్తాం. జంతువులకు పక్షులకు మధ్య పోట్లాట, చూద్దాం ఎవరు గెలుస్తారో. మీరు కాదు గెలిచేది మేమే, మా పక్షి జాతి సత్తా ఏమిటో మీకు చూపిస్తాం, చూద్దాం ఎవరు గెలుస్తారో. ఎప్పుడు గెలిచిన వాళ్ళ పక్షాన్ని నేనుండాలి. మహారాజా మహారాజా, పులిరాజా మీరే గెలిచారు. మీ పక్షాన నేనుంటాను, నేను మీ మాదిరి మాంసం తింటాను, మీ పక్షాన నేనుంటాను. ఎందుకు కాకూడదు మిత్రమా, ఉండు మా పక్షాన్నే, పద మాతో పాటు యుద్ధం చేయి. టర్కీ రాజా టర్కీ రాజా, మీరే గెలిచారు. మీ మాదిరి పక్షుల మాదిరి నాకు రెక్కలున్నాయి, నేను మీ పక్కలో ఉండి పోరాడతాను. రా రా మిత్రమా, నీవు మాకు ఒకరు తోడవుతావు, పద పద మాకు తోడయ్యండి, ఆ జంతు జాతిని అంతం చేద్దాం. లేదు, వీళ్ళ పక్షానే వెళ్తాను. లేదు లేదు, వారి పక్షాన వెళ్తాను, పక్షి జాతి పక్షాన వెళ్తాను. లేదు లేదు, జంతు జాతి పక్షాన వెళ్తాను. లేదు, పక్షి జాతి పక్షాన వెళ్తాను. పక్షిమిత్రమా, మనం పోట్లాడుకోకూడదు, మనం అడవిలోని పక్షులము జంతువులం అందరం కలిసే ఉందాం. అలాగే మిత్రమా, నీవన్నట్టు జంతువులు పక్షులు పోట్లాడుకోకూడదు, మనమంతా మిత్రులం కదా, పోట్లాడింది చాలు, పోరాటం ఆపేద్దాం, మనమంతా శాంతి చేసుకుందాం, శాంతి జెండా ఎగరవేద్దాం. ఓ గబ్బిలమ్మా, నీవు మాకు మిత్రుడవు కాలేవు, కొద్దిసేపు జంతువుల పక్షాన, కొద్దిసేపు పక్షుల పక్షాన నీవు రెండు దిక్కులా ఆలోచన చేశావు, కాబట్టి నీకు మాతో పొత్తు లేదు, నువ్వు మా దగ్గరికి రావడానికి వీల్లేదు, వెళ్ళిపో. అయ్యో, నన్నెవరు చేర్చుకోలేదు, నాకు చీకటి గుహనే గట్టేయింది. అలా గబ్బిలంలాగా మనం ఉండకూడదు, ఉంటే దేవుళ్ళో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. అట్లా దేవుడు కావాలి, ఇట్లా లోకం కావాలని మనము పరితపించకూడదు, మనము ఒకవైపే ఉండాలి. రెండు వైపులా ఉంటే దేవుడు ఉమ్మి వేస్తానన్నాడు నాన్న, అందుకే మనము దేవుని పక్షంగా ఉండాలి, కానీ లోకం పక్షంగా అపవాది పక్షంగా ఉండకూడదు. మనం దేవుని పిల్లలం, బైబిల్ మాత్రమే చదువు చాలు, అదే లోకంలో అన్నిటికంటే మంచి జ్ఞానాన్ని ఇస్తుంది నానా. అందుకే ఎప్పుడూ ఒకవైపే మనం ఉండడానికి, ఒకే మార్గంలో ప్రయాణించడానికి కోరుకోవాలి. అలాగే నానా, నేను ఎప్పుడు బైబిల్ చదువుతాను, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాను, ఎప్పుడు దేవునితోనే ఉంటాను.